నమస్తే అండి. నమస్తే గారు. రవి గారు, మామ్ ప్రైమ్ న్యూస్కి సంబంధించి చిట్స్ చాలామంది అంటే అన్అఫిషియల్గా చేస్తూ ఉంటారు. చిట్స్ కట్టుకోవటం అనేది, కట్టుకోవటం పాడుకోవటం ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇది చట్టరీత్యా నేరం అని తెలిసినా కూడా చాలామంది ఫాలో అయిపోతూ ఉంటారు కదా. దీన్ని అఫీషియల్గా చేసుకొని దీన్ని ఒక బిజినెస్ కింద మార్చుకోవటానికి మన మామ్స్కి ఏమైనా అవకాశం ఉందా? ష్యూర్ అండి. చిట్స్ అనేది మీరు చెప్పినట్టు ఎస్ అన్అఫిషియల్లీ చాలామంది చేస్తూ ఉంటారు. మేము కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మేము కూడా కాలనీలోని ఒక 10 మంది కలిసి చెట్లు వేసుకొని 1000 రూపాయల చెట్లు, 5000 రూపాయల చెట్లు, ఇవన్నీ దిస్ ఇస్ వెరీ కామన్ అండ్ దిస్ ఇస్ వెరీ అంటే చాలా నీడ్, అంటే దీని అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇలాగ స్మాల్ సేవింగ్స్ చేస్తేనే మన ఖర్చులు పక్కన పెట్టి కొంచెం అమౌంట్ సేవింగ్ చేస్తేనే మనం ఏదైనా పెద్ద వస్తువు కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కొనడానికి అవకాశం ఉంటుంది ఒక పెద్ద అమౌంట్ అయిన తర్వాత. కానీ దీన్ని కొంచెం ఆర్గానిక్ అంటే మనం లీగలీ మీరు ఇన్ కేస్ చిట్ ఫండ్ బిజినెస్ చేద్దాం అనుకుంటే లీగలీ చిట్ ఫండ్ కంపెనీ అని బిజినెస్ ఫామ్ చేయండి, ఒక బిజినెస్ ఎంటిటీ ఫామ్ చేయండి అండ్ దెన్ అఫీషియల్లీ మీరు చిట్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో మెంబర్స్ని ఫామ్ చేయొచ్చు, మీరు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయొచ్చు, ప్లస్ వచ్చిన అమౌంట్లోంచి జనరల్గా 5% అట్లా తీసుకుంటారు అనమాట. సో ఆ అమౌంట్ అన్నది మీరు అఫీషియల్లీ యాజ్ అ కంపెనీ తీసుకోవచ్చు అనమాట. సో దీని ఫార్మాలిటీ 1 టైం రిజిస్ట్రేషన్ అండి, పెద్ద అమౌంట్ అవ్వదు. బట్ నా సజెషన్ ఏంటంటే అఫీషియల్లీ చేయండి అండ్ కంటిన్యూ ది ప్రాక్టీస్. చిట్ ఫండ్స్ అనేది వెరీ గుడ్ ప్రాక్టీస్, చాలా మందికి చాలా హెల్ప్ చేశారు. 1000 రూపాయల నుంచి 50,000 చిట్లు కట్టేవిన వాళ్ళు కూడా ఈ అక్యుములేట్ అయిన తర్వాత మంచి బిజినెస్లు చేశారు, ప్రాపర్టీస్ కానీ కార్ కానీ కొనుక్కున్నారు. వాళ్ళు ఏదైతే అంబిషన్ ఉందో అది చేసుకున్నారు. సో ఇది అంటూ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. మిడిల్ క్లాస్ వాళ్ళకి చిట్స్ తెలియని వాళ్ళంటూ ఉండరేమో బహుశా. ప్రతి ఒక్కరు కూడా చిన్న చితక ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిట్, ఈవెన్ ఆఫీస్ లో కొలీగ్స్ కూడా పర్ మంత్ ఇంత అమౌంట్ అని చెప్పి పెట్టుకుని ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకుని యూస్ చేసుకుంటారు. అదే మామ్స్ మీరు అన్నట్లుగా రిజిస్టర్డ్ అయి ఉంటే కనుక అఫీషియల్ గా మనకి ఎలాంటి భయం లేకుండా చిట్ ఫండ్ కంపెనీ రన్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరలో ఏరియా కాలనీలోనే చిట్ ఫండ్ కంపెనీ రన్ చేసుకోవచ్చు అనమాట. మామ్స్ అంతా కలిసి ఒక 10 మంది 5 మంది కలిసి సింగిల్ మామ్ ఆల్సో దే కెన్ స్టార్ట్, అంటే అట్లీస్ట్ 2 పార్ట్నర్స్ తోటి దే కెన్ స్టార్ట్ అ చిట్ ఫండ్ కంపెనీ అండ్ దెన్ జాయిన్ మెంబర్స్. చిట్ ఫండ్ మెంబర్స్ అంటే మెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటారు కదా ఎవ్రీ ఇయర్. ఈ 1 year కి చిట్ వేసాం, 6 months కి చిట్ వేసాం, నెక్స్ట్ కి సేమ్ బ్యాచ్ ఉంటుంది అనేది. మెంబర్స్ వేరే, కంపెనీ ఓనర్స్ వేరే, సో ఎవరైతే రన్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఏదైతే లొకాలిటీలోని మీరు దీంట్లో అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా మీ దగ్గర చిట్ వేయాలంటే ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్. ఆ ట్రస్ట్ ఎప్పుడు వస్తుంది, మీరు ఆ లొకాలిటీలోని చాలా సంవత్సరాల నుంచి ఉంటే. మీరు జస్ట్ మూవ్ ఇన్ అయ్యి మీ ఓన్ ప్రాపర్టీ కాదు, మీరు రెంట్ కొంటున్నారు. అలాంటప్పుడు మీరు వచ్చి స్టార్ట్ చేసి చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేసి 10 మందిని కాలనీలో రండి నేను చిట్టేస్తున్నాను అంటే జనాలు రారు, దే విల్ నాట్ ట్రస్ట్ యూ. సో అక్కడ మీరు యూ హ్యావ్ టు స్టే దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు బి ఎ ప్రాపర్టీ ఓనర్ సో దట్ యూ కెన్ రన్ అ చిట్ ఫండ్. మనం ఎవరు ఏంటి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటని చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ అవ్వాలి. దాని తర్వాత చిట్ అండ్ స్టార్ట్ స్మాల్. చిట్ ఫండ్ కంపెనీ పెట్టాము పెద్దగా అమౌంట్ సంపాదించేయాలనేసి కాకుండా స్టార్ట్ విత్ 1000 రూపీస్ చెట్, 5000 రూపీస్ చెట్. ఇయర్స్ పోగా వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట మీరు ఎలా రన్ చేస్తున్నారు, ఎంత జెన్యున్ గా రన్ చేస్తున్నారు, పేమెంట్ సరిగ్గా ఇస్తున్నారా టైంకి, ప్రామిస్ చేసిన డేట్ కి మీకు అమౌంట్ వచ్చేస్తుందా, మీరు కలెక్షన్స్ పొలైట్ గా తీసుకుంటున్నారా. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ ట్రస్ట్ పెరిగిన తర్వాత 4-5 years తర్వాత మీరు వాల్యూ చిట్ వాల్యూ మెల్లిమెల్లిగా పెంచుకోవచ్చు. ఎందుకంటే జనాలు స్టార్ట్ చేసేది స్మాల్, ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ వల్ల మీతో 1000 రూపీస్ 2000 రూపీస్ స్టార్ట్ చేస్తారు. ఒకసారి ట్రస్ట్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత మేబీ 5000 రూపీస్ చిట్స్ అవన్నీ మీ దగ్గర వేయవచ్చు. చిట్స్ మనందరికి ఎంత తెలుసో అంత భయం కూడా ఉంది చాలా అందరికీ కూడా. చిట్స్ అనేసరికి సరిగా ఉంటుందో ఉండదో మనీ అంతా పోతుంది. మీరు అన్నట్లుగా స్మాల్ స్కేల్ తో అంటే చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేసుకుంటే చేసే వాళ్ళకి అందులో ఉండే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నమాట. బోత్ సైడ్స్ బెనిఫిట్ఫుల్ గా ఉంటుందేమో. మేబీ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందండి ఇది? చార్టర్డ్ అకౌంట్ నియరెస్ట్ చార్టర్డ్ అకౌంట్ చెప్తే ఆయన చెప్తారనమాట. చిట్ ఫండ్ కంపెనీ యాజ్ పర్ ఆర్బీఐ రెగ్యులేషన్ సర్టన్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి అనమాట. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగే ఉంటుంది మోస్ట్లీ అన్నీ కూడా. కానీ మనం కంపెనీ రిజిస్ట్రేషన్కి చేస్తున్నప్పుడు మనం అది చిట్ ఫండ్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే వీఆర్ రన్నింగ్ ఏ చిట్ ఫండ్ కంపెనీ, క్లియర్లీ ఈ చిట్ ఫండ్ బిజినెస్సే చేస్తాం, ఇంకేం బిజినెస్ చేయం మనం అని మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ప్లస్ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, అవి అగ్రిమెంట్స్ ఒకటి సైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే So moms ki ఇంట్లోనే ఉండి చేసుకునే బిజినెస్ సో వండర్ఫుల్ బిజినెస్ దగ్గర కమ్యూనిటీ అంటే స్మాల్ కమ్యూనిటీలో సేవింగ్స్ అన్న కల్చర్ సేవింగ్స్ ఇస్ అగైన్ ఏ కల్చర్ ఇస్ ఏ ప్రాక్టీస్ అన్నమాట అది మనం ఇన్కల్కేట్ చేస్తూ డబ్బులు కూడబెట్టడం సేవింగ్స్ చేయడం అన్నది ప్రాక్టీస్ చిట్ ఫండ్ ఫ్రెండ్ ఇస్ ఏ వెరీ గుడ్ ప్రాక్టీస్ ఇది మనం జెన్యున్ గా చేస్తే ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రాక్టీస్ జనాలు కూడా ట్రస్ట్ పెరుగుతుంది సేవింగ్స్ బాగా ఉంటాయి obviously with that result savings బాగుంటే మన డెవలప్‌మెంట్ కూడా బాగుంటుంది ఇది ఓన్లీ ఫైనాన్షియల్ అనే కోణంలోనే కాకుండా ఒకరికొకరికి రిలేషన్ అనేది బాగా పెరుగుతుంది రైట్ ఎవరీ మంత్ ఒకరికొకరిని కలవడం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మనకి మన ఫ్యామిలీ వారికి ఇలాంటి అవకాశాలు కంటే ముఖ్యంగా మామ్స్ కి నేను అనేది అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా చూడండి కొంతమంది కాలనీస్ లో అయితే ఈ చిట్ ఫండ్స్ ఎవరైతే అంటే చిట్ వేసిన తర్వాత ఒకరు విన్ అవుతారు కదా సో జనరల్ వాళ్ళు చిన్న పాట్ లాక్ లాగా వాళ్ళు హోస్ట్ చేస్తారు మన చిన్న పార్టీ లాగా సో ఓకే 50,000 వచ్చింది 2,000 3,000 పెట్టి చాయ్ కాఫీ ఇది ఒక సోషలైజింగ్ ఫ్యాక్టర్ గా కూడా మెల్లిగా తయారవుతుంది అందరు కలిసి ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మనీ అందరు కూడా కలిసి ఉండడం అండ్ ఆ కలిసి ఉండడంలో ఒక సేవింగ్స్ అన్న కాన్సెప్ట్ అవుతుంది సో ఇది కంటిన్యూ అవుతుంది నాకైతే ఏమనిపిస్తుంది అంటేనంటే ఎవరైతే ఈ చిట్స్ ఇది కండక్ట్ చేస్తున్నారో ట్రస్ట్ గా ఉండాలి వాళ్ళు మెయిన్ అది ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే ఎన్ని ఇయర్స్ అయినా ఇట్స్ లాంగ్ టుగెదర్ చేసుకుంటూనే పోవచ్చేమో మనీకి సంబంధించిన విషయం కదా ఇట్స్ నార్మల్ ఇష్యూ అయితే ఓకే అందరూ తీసుకొచ్చి మనీ మన దగ్గర పెట్టి మనం రన్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి నమ్మకంగా మనం వర్క్ చేస్తే ఈ ట్రస్ట్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది సో బీ ట్రాన్స్పరెంట్ ఇలాంటివన్నీ ఏంటంటే కంపెనీ చిట్ ఫండ్ కంపెనీ ఫామ్ చేస్తారు మీరు ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తారు ఇవన్నీ చేస్తారు కాబట్టి ఏమవుతుంది అంటే ఈ స్టేట్మెంట్ ప్రతి నెల అందరికి షేర్ చేయండి ఓకే దిస్ ఇస్ ద స్టేట్మెంట్ అంటే టుమారో ఇట్ షుడ్ నాట్ బి దట్ ఓకే జయ గారు మెయింటైన్ చేస్తున్నారు ఓకే ఆవిడైతే పక్కాగా రూపాయి కూడా దాంట్లోంచి ఖర్చు పెట్టారు ఓకే రవి చేస్తున్నారు కానీ రవి చాలా దుబారా ఖర్చు బాగా ఎక్కువ చేస్తున్నాడు సో దాంట్లోంచి అమౌంట్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంటే నేను బయట అలా దుబారాగా ఖర్చు పెట్టచ్చు దాంట్లోంచి అమౌంట్ తీగిపోవచ్చు కానీ నేను కారు కొట్టినా కూడా కొత్త బండి కొన్నా కూడా వాళ్ళకి మా చిట్టుబండి నుంచి వాడేసారు డబ్బులు అని సో ఈ ఎగ్జంప్షన్స్ జనాలు అనుకునేది చేయకుండా స్టేట్మెంట్ ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ యాక్సెస్ మీకు స్టేట్మెంట్ కావాలంటే మంత్లీ స్టేట్మెంట్ ఇదిగోండి వాట్సాప్ లో పంపించండి అందరికి గ్రూప్ లో మెంబర్స్ అందరికి దిస్ మంత్ స్టేట్మెంట్ అంటే అకౌంట్ లో ఉన్నాయి మీ డబ్బులన్నీ అకౌంట్ లో ఉన్నాయి సో ఎవరు దేనికి ఖర్చు పెట్టలేదు నా బట్టి నా అమౌంట్ తో తీసుకున్నా ఈ చిట్ ఫండ్ కి దానికి సంబంధం లేదన్న ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకుంటే మనకి అది చాలా బాగుంటుంది కానీ చాలా మంచి బిజినెస్ గారు మంచి ఐడియా మంచి థాట్ షేర్ చేశారు మాకు మనకి దగ్గరలో ఉన్న చేసేయాలి ఎక్కడికో వెళ్ళే కన్నా మనం చేయగలిగింది ఇట్స్ సింపుల్ మ్యాటర్ కొంచెం మనకి ఫ్రెండ్స్ తో వాళ్ళతో టచ్ ఉండి కొంచెం మూమెంట్ మనకి బాగుంటుంది అనుకుంటే వెరీ గుడ్ బిజినెస్ అండ్ ప్రతి వాళ్ళకి కావాల్సిందే ఇప్పుడు ఏదైనా వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్నా ఏవైనా కొనుక్కోవాలన్నా 30,000 50,000 లేకుండా ఏమీ రావట్లేదు సో ఒక ఆప్షన్ ఏంటంటే మీరు ఈఎంఐ మీద తీసుకెళ్ళిపోతున్నాం దాని మీద ఇంట్రెస్ట్ కడుతున్నాం దానికన్నా చిట్స్ కట్టుకొని మనం మెల్లిగా సేవ్ చేసుకొని కొనుక్కుంటే 1 year ప్లాన్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొనుక్కునే అవకాశం ఉంటుంది కదా షోరూమ్స్ అన్ని కూడా మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసేసినా మనకి తెలియకుండానే జరిగిపోతుంది మీరు అన్నట్లుగా without interest and మీరు క్యాష్ డౌన్ అవుతుంటే ఈ ప్రైస్ కూడా చాలా తగ్గుతుంది మీరు లోన్ అనేసరికి ఒక ప్రైస్ ఉంటుంది మీరు క్యాష్ డౌన్ అనేసరికి ప్రైస్ తగ్గుతుంది సో ఆ విధంగా చిట్స్ మీద మీరు యూ కెన్ సేవ్ ఎ లాట్ రైట్ వండర్ఫుల్ బిజినెస్ షేర్ చేశారండి ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి